హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ సాయి స్టడీ జోన్. ఇప్పుడు వచ్చేసి మనము కానిస్టేబుల్ ఎక్స్ప్లెనేషన్ గురించి చూసుకుంటున్నాం కదా, అందులో నేను రీజనింగ్ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో వచ్చేసి 76th నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి, సుమారు 25 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను షార్టెస్ట్ వేలో చేస్తే ఏ విధంగా మనం సాల్వ్ చేసుకుంటామని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కనుక మా మేము చేసే విషయం నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఇప్పుడు 76th క్వశ్చన్ చూసుకుందాము. ఈ శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్యను కనుగొనండి అన్నాడు. ఓకేనా? ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. అంటే నెంబర్ సిరీస్ వచ్చేటప్పటికీ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎప్పుడైనా కానీ నెంబర్ సిరీస్కి వచ్చేటప్పటికీ ఫస్ట్ ఆ నెంబర్ సిరీస్లోని మనము చెక్ చేసుకోవాల్సింది ఆడ్ నెంబర్స్, అలాగే ఈవెన్ నెంబర్స్, దెన్ ప్రైమ్ నెంబర్స్, అంటే వాటి మధ్య డిస్టెన్స్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఆడ్, ఈవెన్, ప్రైమ్, అలాగే వాటి మధ్య ఉండే స్క్వేర్స్ వాల్యూస్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే 2 స్క్వేర్, 4 స్క్వేర్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తారు, అలాగే క్యూబ్స్. ఓకేనా? ఇటువంటి వాల్యూస్ కూడా కొన్ని కొన్నిసార్లు సింపుల్గా నెంబర్స్ని యాడ్ చేసేస్తాడు. ఓకేనా? సో మనము ఈ 6ని గుర్తుపెట్టుకోండి. నార్మల్గా అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని చాలా లెంతిగా అడగడు కాబట్టి, సో ఫస్ట్ ఈ చిన్న చిన్నవి మనం సాల్వ్ చేసేసుకుంటే మనకు మ్యాక్సిమం ఒక 99% మనకు ఆన్సర్ దొరికిపోతుంది. ఓకేనా? సో క్వశ్చన్ని చూసుకుందాం మనము. 0, 3, 8, 15 and 24 నెక్స్ట్ ఏమొస్తుంది అన్నాడు. ఓకేనా? ఏమేమి ఉన్నాయి? 0, 3, 8, 15 and 24. సో నెక్స్ట్ ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే మనము, సో ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ వీక్ మధ్య డిస్టెన్స్ చెక్ చేసుకున్నాం ప్రతి ఒక్క దానికి మధ్య. ఇప్పుడు చూసుకోండి, 3 - 0 అంటే ఎంత వస్తుంది? 3 - 0 మనకు వచ్చేసి 3 వస్తుంది. అలాగే 8 - 3 ఎంత వస్తుంది? 5 వస్తుంది. 15 - 8 ఎంత వస్తుంది? మనకు 7 వస్తుంది. చూడండి, 3, 5, 7 అంటే ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, అంటే ప్రతిదానికి 2 నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. చూడండి, 24 - 15 అంటే 9 వస్తుంది. సో సింప్లీ ఏం చెప్పుకోవచ్చు, నెక్స్ట్ నెంబర్ ఏం రావచ్చు? 11 వస్తుంది. ఓకేనా? 3, 5, 7, 9, 11 అంటే ఈ 24 వాల్యూకి మనము 11 యాడ్ చేసుకుంటే వచ్చే వాల్యూ అంటే 35 అనేది మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఓకేనా? చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. ఓకేనా? 35 అనేది సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ వచ్చేసి కరెక్ట్. అలాగే 77th వన్ చూసుకుందాం. చూడండి, క్వశ్చన్ మార్క్ ఉన్న చోట ఉండవలసిన సంఖ్యను కనుగొనండి అన్నారు. ఈ ఇటువంటి సమ్స్ కూడాను మీకు ఇందాకే చెప్పాను, ఇటువంటి వాటిలో మ్యాక్సిమం స్క్వేర్స్ అండ్ ఈవెన్ ఆడ్ నెంబర్ చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకు ఒక ట్రయాంగిల్ని ఈక్వల్ పార్ట్స్గా చేశాడు. సో దాంట్లోని 1, 3, 5, 5, 35 ఇవ్వడం జరిగింది. సెకండ్ కూడా అంతే ఉంది. థర్డ్ దాంట్లోని మిస్ అయిన 3వ నెంబర్, 4వ నెంబర్ని కనుక్కోమని చెప్పారు. ఓకేనా? సో వీటికి మనం ఏం చేస్తాము? ఇప్పుడు చూడండి, 1 × 5 అంటే 5 వస్తుంది. 5 × 3 = 15 వస్తుందా? 35 రాదు. అలాగే వీటి మధ్య డిస్టెన్స్ సెట్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఈవెన్ అండ్ ఆడ్ లాగా ఛాన్సెస్ లేవు. సో మనం ఏం చేస్తాం, వీటికి స్క్వేర్స్లోకి వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు 1 స్క్వేర్, 5 స్క్వేర్, 3 స్క్వేర్ ఈ వాల్యూస్ ఒకసారి సెట్ చేసుకుందాం. ఓకేనా? ఏమేమి ఉన్నాయి మనకు? 1 స్క్వేర్, 5 స్క్వేర్ అండ్ అలాగే 3 స్క్వేర్ ఈ వాల్యూస్ మొత్తం చెక్ చేసుకుంటే 1 స్క్వేర్ = 1, 5 స్క్వేర్ = 25, అలాగే 3 స్క్వేర్ = 9. ఇవి 4ని యాడ్ చేసుకు 3ని చూసుకుందాము. 26, 26 + 9 = 35 అంటే చూడండి, మధ్యలో నెంబర్ అనేది రావడం జరిగింది. అంటే 1 స్క్వేర్ + 5 స్క్వేర్ + 3 స్క్వేర్ చేసుకుంటే 25 + 10 = 35 వచ్చింది. సో అలాగే నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకుందాం. 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16, 2 స్క్వేర్ 4. సో 2కి యాడ్ చేసుకుంటే 20 ప్లస్ 3 స్క్వేర్ 9. సో 20 అనేది రావడం జరిగింది. సింప్లీ మనం థర్డ్ దాన్ని కూడా ఏం చేసుకోవచ్చు? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ వచ్చేసి 16 అండ్ 4 ప్లస్ 16 ప్లస్ 4 20 ప్లస్ 1 అంటే టోటల్లీ దట్ ఈస్ ఈక్వల్స్ టు 21. ఓకేనా? 77th వన్ వచ్చేసి 21. ఇప్పుడు 8th క్వశ్చన్ చూసుకుందాము. సేమ్ నెంబర్ సిరీస్ క్వశ్చన్, 1, 1, 2, 3, 5, 8 అని ఇచ్చారు. సో ఇందులో నెక్స్ట్ సంఖ్యను మనం కనుక్కోమంటున్నారు. సో ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 1, 1 ఉంది. సో వీటికి మధ్య మనం డిస్టెన్స్ తీసుకుంటే 0 వస్తుంది.
సో నెక్స్ట్ నెంబర్ కి ఎంత వస్తుంది 1 వస్తుంది సెకండ్ నెంబర్ ఆ తర్వాత 2 3 కి తీసుకున్నా 1 నే వస్తుంది సో ఏం చేస్తున్నాడు అంటే 1 కి అంటే ఫస్ట్ ఉన్న 1 అండ్ నెక్స్ట్ సెకండ్ ఉన్న 1 కి రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది 1 ప్లస్ 1 దట్ ఇస్ ఈక్వల్స్ టు 2 ఓకేనా అలాగే 2 ప్లస్ 1 అంటే ముందున్న 1 ని మళ్ళీ యాడ్ చేసుకుంటే దట్ ఇస్ ఈక్వల్స్ టు 3 అంటే చూడండి ఈ ముందున్న రెండు సంఖ్యల్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ నెంబర్ అనేది జనరేట్ అవుతూ వస్తుంది అంటే 1 ప్లస్ 1 2 2 ప్లస్ 1 3 3 ప్లస్ 2 5 5 ప్లస్ 3 8 8 ప్లస్ 5 ఏమవుతుంది దట్ ఈస్ ఈక్వల్స్ టు 8 ప్లస్ 5 13 ఓకేనా అంటే ముందున్న నెంబర్స్ ని యాడ్ చేసుకుంటూ దాన్ని కంప్లీట్ చేసేస్తున్నాడు సిరీస్ 2 ప్లస్ 1 3 3 ప్లస్ 2 5 5 ప్లస్ 3 8 అంటే నెక్స్ట్ నెంబర్ జనరేట్ అవుతుంది ముందున్న నెంబర్ ని యాడ్ చేసుకుంటున్నాడు సో 8 ప్లస్ 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 13 ఓకేనా సో 79th క్వశ్చన్ వెళ్ళిపోదాము 9 25 49 చూస్తేనే మనకు తెలిసిపోతుంది స్ట్రిక్ట్లీ ఇట్ ఈస్ ఏ స్క్వేర్స్ అని 9 అంటేనేమో 3 అండర్ రూట్ ఆఫ్ 3 అండర్ రూట్ ఆఫ్ 9 రాసుకుంటే 3 వస్తుంది 25 కాబట్టి 5 49 కాబట్టి 7 గమనించండి 3 5 7 అంటే నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి మనకు 9 రావాలి అంటే 81 బట్ ఇక్కడ ఏం చూస్తున్నాడు 3 5 7 ఇవన్నీ కూడాను ఆడ్ నెంబర్స్ అవుతాయి అలాగే ప్రైమ్ నెంబర్స్ కూడా చెక్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు 9 కాబట్టి ఆన్సర్ 81 ఉందా అక్కడ లేదు సో బట్ నెక్స్ట్ నెంబర్ 81 ఇస్తా తర్వాత ఏ నెంబర్ ఇవ్వాలి 121 ఇవ్వాలి బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు 169 ఇచ్చాడు అంటే ప్రైమ్ నెంబర్స్ చెక్ చేసుకుందాం 9 25 49 కాబట్టి నెక్స్ట్ ఉన్న ప్రైమ్ నెంబర్ ఏంటి 11 ఉంది అంటే 11 స్క్వేర్ అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 121 చూడండి 9 25 49 121 169 వీటన్నిటికి కూడాను 3 5 7 11 13 అంటే ప్రైమ్ నెంబర్స్ ని స్క్వేర్ చేసి మనకి ఇచ్చాడు సో మనం ఈ విధంగా దాన్ని సాల్వ్ చేసుకుంటున్నాం ఓకేనా క్వశ్చన్ నెంబర్ ఎంత ఇది 79th సో ఆన్సర్ ఏమొస్తుంది మనకు 11 వస్తుంది అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 11 స్క్వేర్ 121 ఇస్ ద ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ అయిపోదాం క్వశ్చన్ నెంబర్ 80 క్రింది పటములను పరిశీలించి ప్రశ్నార్థకం చోట ఉండవలసిన సంఖ్యను కనుగొనండి ఓకేనా ఫిల్ ద ప్లేస్ విత్ అ క్వశ్చన్ మార్క్ సూటబుల్ నెంబర్ అంటే చూడండి సింపుల్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకు 2 ఉంది ఫస్ట్ దాంట్లో 2 3 9 4 ఉంది అంటే దాని ఆపోజిట్లో ఏముంది 2కి ఆపోజిట్లో 4 ఉంది అంటే 2 స్క్వేర్ ఈక్వల్స్ టు 4 3 స్క్వేర్ ఈక్వల్స్ టు 9 4 స్క్వేర్ 16 6 స్క్వేర్ 36 సో 5 స్క్వేర్ 25 ఏమొస్తుంది నెక్స్ట్ 49 కాబట్టి 7 స్క్వేర్ 49 ఆన్సర్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా సో 81కి వెళ్ళిపోదాము 81లో చూసుకుంటే క్రింద పటములను పరిశీలించి పీక్యూల విలువలు కనుగొనండి అన్నాడు సో ఫస్ట్ దాంట్లోని 4 3 6 సెకండ్ దాంట్లో 8 9 15 థర్డ్ దాంట్లో 5 8 10 అండ్ 7 PQ ఇక్కడ మనకు అనుకోవాల్సింది పి అండ్ క్యూ వాల్యూస్ ఓకేనా సో 4 3 వీటి మధ్యన ఏదైనా ఉందా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 ప్లస్ 3 యాడ్ చేసుకుంటే 7 వస్తుంది కింద ఎంత ఉంది 6 ఉంది అంటే 7 మైనస్ 1 6 ఓకేనా నెక్స్ట్ దానికి అది వర్కౌట్ అవుతుందా లేదా చెక్ చేసుకుందాము 8 ప్లస్ 9 దట్ ఈస్ ఈక్వల్స్ టు 17 17 మైనస్ 2 ఇంతకు ముందు దానికి 1 తీసేసాము ఇక్కడ దీనికి 2 సబ్ట్రాక్ట్ చేసుకుంటాం సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 15 అంటే నెక్స్ట్ దానికి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి మనము 3 సబ్ట్రాక్ట్ చేస్తే అది వర్కౌట్ అవుతుందా లేదా తెలిసిపోతుంది అంటే 5 ప్లస్ 8 13 13 మైనస్ 3 కదా తీయాల్సింది సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 అంటే ఇది వర్కౌట్ అవుతుంది ఇక్కడ ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది ఇక్కడ పి ఉంది ఇక్కడ ఎంత ఉంది మనకు క్యూ ఉంది అంటే వీటికి సంబంధించింది ఎంతో మనకు తెలియదు సో ఆప్షన్స్ త్రూ వెళ్తే ఇప్పుడు 7 ప్లస్ 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 11 11 నుంచి మనం ఎంత తీసేసేయాలి 4 తీయాలి 4 తీస్తే మనకు ఎంత రావాలి ఆన్సర్ 7 ప్లస్ 4 11 11 మైనస్ 4 తీసేస్తే మనకు ఎంత రావాలంటున్నాను 7 వస్తుంది సో ఇక్కడ ఎంత ఉంది 8 ఉంది అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ వాల్యూ మనం 4 తీసుకుంటే నెక్స్ట్ వాల్యూ మనకు 7 రావాలి అక్కడ ఎక్కడ ఉంది ఆప్షన్ ఇక్కడ 4 అండ్ 7 ఉంది ఓకేనా 4 7 అనేది 4th ఆప్షన్ ఉంది అలాగే మిగిలిన రెండు ఆప్షన్స్ చెక్ చేద్దాం ఒకసారి 7 ప్లస్ 5 అంటే థర్డ్ వన్ చూస్తున్నాను 7 ప్లస్ 5 అంటే 12 12 మైనస్ 4 తీస్తే మనకి ఎంత రావాలి 8 రావాలి ఇక్కడ ఎంత ఉంది 6 ఉంది సో ఇది కూడా వర్కౌట్ అవ్వదు సో ఆన్సర్ ఈస్ 4th 1 4 కామా 7 అనేది ఆన్సర్ దీనికి ఇక్కడ పి వాల్యూ వచ్చేసి 4 క్యూ వాల్యూ వచ్చేసి 7
ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ అవుదాము. ఈ శ్రేణిలో తర్వాత వచ్చు సంఖ్యను కనుగొనండి అన్నాడు. అంటే చూడండి, త్రీ అన్ని కూడా నెంబర్ సేస్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. త్రీ, టెన్, 24, 45 ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళారు. సో వీటి మధ్య డిస్టెన్స్ చెక్ చేసుకుంటే 10 - 3 - 7 వచ్చింది, అలాగే 24 - 10 - 14 వచ్చింది. చూడండి 7, 14 అండ్ నెక్స్ట్ ఇక్కడ 45 కి 24 ఎంత వస్తుంది డిస్టెన్స్ ఏదో తీసుకుంటే 21 వస్తుంది. సో 45 కి నెక్స్ట్ మనం ఎంత యాడ్ చేసుకోవాలి, 28 అనేది యాడ్ చేసుకోవాలి. అంటే 45 కి 28 అర్థమైంది కదా నేను ఏం చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకు 3, 10, 24, 45 ఇచ్చాడు సెవెన్ టేబుల్స్ లాగా, 7, 14, 21. సో ఈ నెంబర్కి మనం 28 యాడ్ చేసుకోవాలి. ఓకేనా, 3కి 7 యాడ్ చేస్తే 10 వచ్చింది, 10కి 14 యాడ్ చేస్తే 24 వచ్చింది, 24కి 21 యాడ్ చేస్తే 45 వచ్చింది. సో 45కి 28 యాడ్ చేస్తే 5 + 8 = 13. సో దాట్ ఈస్ ఈక్వల్స్ టు 73 అనేది మనకు వస్తుంది ఆన్సర్. ఓకేనా, 73 ఏ ఆన్సర్ ఉందో చెక్ చేసుకుందాం. ఇక్కడ 73 అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకు వెన్ డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. అపార్ట్మెంట్లోని కుటుంబాల వారు వీక్షించే టీవీ ఛానల్స్ వివరాలను పరిశీలించి 83 నుంచి 85 అంటే 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. వెన్ డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. సో వీటి మీద మీకు ఏమైనా క్లాస్ కావాలంటే చెప్పండి, దీని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, వరకు గల ప్రశ్నల సమాధానాలను గుర్తించండి అన్నాడు. ఓకేనా, అంటే అపార్ట్మెంట్లోని ఫ్యామిలీస్ గురించి ఇచ్చారు. సో దాని డీటెయిల్స్ కానీ ఏమి ఇచ్చాడు మనకు, వెన్ డయాగ్రామ్ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ. ఈ ఛానల్స్ చూసేవారి మొత్తం సంఖ్య అనేది ఇచ్చాడు. ఓకేనా, ఓన్లీ ఈ డయాగ్రామ్స్లో మనం గుర్తుంచుకోవాలి, ఇలా కంబైన్డ్ ప్లేస్ అంటే ఇప్పుడు ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్, ఈ రెండు సర్కిల్ని కలిపి ఉంది ఇది, ఇది పార్ట్ మాత్రమే. అంటే ఇలా కలిపి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, హిందీ ఛానల్ చూస్తారు, అలాగే ఇంగ్లీష్ ఛానల్ కూడా చూస్తారు. ఎవరు, ఈ ముగ్గురు. ఓకేనా, ఇలా రిలేషన్ ఉన్నది. ఓకేనా, దీన్ని డయాగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆ డయాగ్రామ్ నీట్ గా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనము. ఫస్ట్ 3 ఇచ్చారు మనం. ఓకేనా, ఇందులోని ఫస్ట్ ఇక్కడ వచ్చేసి హిందీ ఛానల్స్ చూసేవాళ్ళు వీళ్ళంతా. ఓకేనా, ఇటు వచ్చేసి వీళ్ళు ఇంగ్లీష్ ఛానల్స్ చూసేవాళ్ళు, వీళ్ళు తెలుగు ఛానల్స్ చూసేవాళ్ళు. ఓకేనా, ఓకే, ఇందులోని హిందీ ఛానల్స్ చూసేవారి సంఖ్య ఎంత అన్నాడు ఇంతకుముందు మనం చూసుకుంటే 8 అన్నాడు. అలాగే ఇంగ్లీష్ ఛానల్స్ చూసేవారి సంఖ్య 12 అండ్ నెక్స్ట్ తెలుగు ఛానల్స్ చూసేవారి సంఖ్య వచ్చేసి 6 ఉంది. ఓకేనా, 6 మాత్రమే తెలుగు ఛానల్స్ చూస్తారంట. ఇంకా హిందీ అండ్ ఇంగ్లీష్ అంటే ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఇది ఈ మొత్తానికి అంటే ఈ రెండు ఛానల్ కలిపి చూసే వాళ్ళని చూపిస్తుంది. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారంట, ఇంతకుముందు చూసుకున్నాము 3 ఉన్నారంట. ఓకేనా, 3 ఉన్నారు. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు, హిందీ అండ్ తెలుగు చూసేవారి సంఖ్య కూడా మనం ఇప్పుడు చూసుకుందాము. ఇక్కడ చూసుకుంటే చూడండి, హిందీ అండ్ తెలుగు రెండు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, 2 ఉన్నారు. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు చూసేవాళ్ళు 2 ఉన్నారు. ఓకేనా, అంటే సేమ్ నెంబర్స్ ఉన్నారు ఇద్దరు కూడా. దేన్ని, హిందీ అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ తెలుగు చూసేవారి సంఖ్య సేమ్ ఉంది. మరి మధ్యలో ఏమంటారా, అన్ని ఛానల్స్ అంటే వీళ్ళు వచ్చేసి ఇటు హిందీ, ఇటు ఇంగ్లీష్, ఇటు తెలుగు, 3 ఛానల్స్ చూసేవారి సంఖ్య ఈ మధ్యలో ఉంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 4. ఓకేనా, ఎంతమంది ఉన్నారు అన్ని ఛానల్స్ చూసేవాళ్ళు అంటే తెలుగు యూనియన్, ఇంగ్లీష్ యూనియన్, హిందీ, ఈ 3 చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు. అలాగే ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగు చూసేవాళ్ళు వచ్చేసి 2 అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ చూసేవాళ్ళు 2, సారీ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ వచ్చేసి 3, అలాగే ఇంగ్లీష్ అండ్ సారీ తెలుగు అండ్ హిందీ చూసేవాళ్ళు వచ్చేసి 2 ఉన్నారు. ఓకేనా, ఈ విధంగా ఇంతమంది ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కటి సపరేట్ ఉంది. హెచ్ వచ్చేసి మనకు 8 ఉన్నారు, తెలుగు వచ్చేసి 6 ఉన్నారు అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి 12 మెంబర్స్ ఉన్నారు. సో డయాగ్రామ్ ఏదైతే ఇచ్చాడో వెన్ డయాగ్రామ్ అది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. సో ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం మనము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, తెలుగు ఛానల్స్ వీక్షించే కుటుంబాల సంఖ్య ఎంత అన్నాడు. ఓకేనా, తెలుగు ఛానల్స్ మాత్రమే అనలేడు. సో తెలుగు ఛానల్స్ వీక్షించే వారి కుటుంబాల సంఖ్య ఎంత అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ
మనము ఇక్కడ ఉన్న ఈ 8 అండ్ నెక్స్ట్ ఈ 6 ఏదైతే ఉందో తెలుగు ఛానల్స్ కి మన ఇక్కడ చూసుకోండి ఇదైతే కంప్లీట్లీ హిందీకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది చూసుకుంటే ఏమవుతుంది మనకు, దట్ ఈస్ ఈక్వల్స్ టు చూసుకుంటే ఈ 6 అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి హిందీ, హిందీ అంటే మళ్ళీ ఇది మొత్తం తీసుకోవద్దు మనము, హిందీ అండ్ తెలుగు చూసేవారి సంఖ్య మాత్రమే, ఓకేనా. అండ్ ఇక్కడ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు చూసేవాళ్ళు ఉన్నారు, అండ్ అన్ని ఛానల్స్ చూసేవాడు కూడా తెలుగు చూస్తున్నాడు. అంటే మనము ఈ మూడింటిని ఈ నాలుగింటిని కూడా యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే 6 + 4 = 10, 10 + 2 = 12, అండ్ 2 = 14, ఓకేనా. చూడండి ఓన్లీ తెలుగు మాత్రమే అంటే మాత్రమే ఈ 6 వస్తుంది. కానీ అక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏం మెన్షన్ చేశాడు మనకు, వీక్షించే కుటుంబాల సంఖ్య అన్నాడు. సో ఇంతకుముందు ఏమొచ్చింది మనకు 14 వచ్చింది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాము. ఇంగ్లీష్ ఛానల్స్ ను వీక్షించే కుటుంబాల సంఖ్య సేమ్ ఇంతకు ముందు లాగే నేను చెప్పినట్టే ఏం చేసుకుంటాం మనము, ఇంగ్లీష్ అంటే ఈ 12, ఈ 3, ఈ 4 అండ్ ఈ 2 వీటన్నిటిని, ఓకేనా, ఈ మూడు ఈ నాలుగింటిని మనం యాడ్ చేసుకోవాలి. ఏవేవి, ఇంగ్లీష్ చూసేవాళ్ళు అంటే ఇంగ్లీష్తో పాటు హిందీ చూసేవాడు, ఇంగ్లీష్తో పాటు తెలుగు చూసేవాడు, ఇంగ్లీష్తో పాటు అన్ని ఛానల్స్ చూసేవాడు, ఈ నలుగురిని కూడా మనం యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది 12 + 3 = 15 + 6 = 21, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాము. హిందీ మరియు తెలుగు ఛానల్స్ రెండింటిని వీక్షించే కుటుంబాల సంఖ్య ఎంత అన్నాడు. ఇంతకుముందు చెప్పాను కదా నేను హిందీ అండ్ తెలుగు అంట, అంటే ఈ రెండింటిని మనం కన్సిడర్ చేసుకోవాలి, ఓకేనా. ఇంగ్లీష్ సారీ హిందీ అండ్ తెలుగు, హిందీ అండ్ తెలుగు చూసేవారి సంఖ్య ఎంత ఉంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 6, ఓకేనా. ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం మనము. ఇక్కడ చూడండి 86th one, ఒకవేళ ఎరుపును పసుపు పచ్చగాను, అంటే రెడ్ని మనము ఎల్లో గాను, ఎల్లోని ఆకుపచ్చ గాను, ఓకేనా, పసుపు పచ్చను గ్రీన్ గాను, అలాగే గ్రీన్ను నీలం గాను, నీలంను గులాబీ రంగు గాను అనుకుంటే సాధారణంగా ఆకులు ఈ రంగులో ఉంటాయి. అంటే ఇఫ్ రెడ్ ఈస్ కాల్డ్ ఎల్లో, ఎల్లో ఈస్ కాల్డ్ గ్రీన్, గ్రీన్ ఈస్ కాల్డ్ బ్లూ, బ్లూ ఈస్ కాల్డ్ పింక్, దెన్ యూజువల్లీ లీవ్స్ కలర్ విల్ బి. చాలామంది ఇక్కడ ఏమనుకుంటారు, మనకు లీవ్స్ కలర్ అడిగారు కాబట్టి దట్ ఈస్ ఈక్వల్స్ టు గ్రీన్ కాబట్టి. చూడండి మనకి ఎక్కడైతే మిస్టేక్ ఫస్ట్ మనం ఆలోచిస్తామో అది వాటిని మాత్రమే మనకు ఆన్సర్గా ఇస్తారు ఫస్ట్ ఆన్సర్, ఎప్పుడైనా కానీ ఏ ఎగ్జామ్లో అయినా కానీ. సో యూజువల్లీ మనకు లీవ్స్ కలర్ ఏ కలర్లో ఉంటాయి అంటే గ్రీన్ కాబట్టి గ్రీన్ అని చెప్పేస్తాం. బట్ ఇక్కడ ఏమన్నాడు, గ్రీన్ ఇన్ బ్లూ అన్నాడు, ఓకేనా. గ్రీన్ ఈజ్ కాల్డ్ బ్లూ, అంటే ఆకుపచ్చను నీలంగాను అని చెప్పి మెన్షన్ చేశాడు, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మరి నీలంను మళ్ళీ మనం గులాబీ రంగు అనుకుంటున్నాం కదా అని చెప్పి మళ్ళీ పింక్ కూడా ఆన్సర్ ఉంటుంది. చూడండి గులాబీ రంగు కూడా ఉంది, ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ మనకు గ్రీన్, సెకండ్ ఆప్షన్ పింక్ ఉంది. ఎందుకంటే ఇది మనం చేసే చాలా పెద్ద మిస్టేక్స్, ఎందుకంటే ఫస్ట్ యూజువల్లీ లీవ్స్ ఇనే కలర్ కాబట్టి గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి గ్రీన్ అని పెట్టేస్తాం. తర్వాత ఏమని మెన్షన్ చేశాడు, గ్రీన్ని బ్లూ అన్నాడు, బ్లూని గ్రీన్ అన్నాడు, బ్లూని పింక్ అన్నాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ పింక్ కాబట్టి పింక్ అని చెప్పాం. సో అట్లా కాకుండా మనకేమన్నాడు, యూజువల్లీ లీవ్స్ కలర్ విల్ బి, అంటే ఇక్కడ ఆపేసేయాలి, గ్రీన్ ఈస్ కాల్డ్ బ్లూ. సో మళ్ళీ మనకు బ్లూకి ఏం మెన్షన్ చేస్తున్నాడు అని చెప్పి అడగలేడు. సో ఆన్సర్ ఈస్ బ్లూ, అంటే నీలం రంగు, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్, ఓకేనా. సో నెక్స్ట్ 87th క్వశ్చన్కి వెళ్ళిపోదాము, ఓకేనా. కోణి ఇది వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు అంబ్రెల్లాని VLCQFKMGగా చూపించాడు, ఓకేనా. నేను మీకు ఇది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ ABCలు అన్నీ కూడా మెన్షన్ చేస్తాను, అట్లయితేనే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. సో ABCలు కంటిన్యూ చేసుకుందాము. ABCDEFGHIJKLM, ఓకేనా. మనం కోడింగ్ రూల్ ప్రకారం ఏం చేసుకుంటాం, ఫస్ట్ M వరకు రాసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం, NOPQRSPUVWXYZ, ఓకేనా. సో ఇంతకుముందు మనకి ఏమన్నాడు, అంబ్రెల్లా UMBREELLA, అంబ్రెల్లాని ఏమని రాశాడంట, దాన్ని వచ్చేసి VLCQF, చూడండి VLCQF
F अलगे KMZ KMZ अंदर ओके ना KMZ अंदर चूँगी दी की एन रिलेशन होगी अलगे नेक्स्ट एन गानों को मनर मनर ली जस्टिस ओके ना సో చూద్దాం ఇక్కడ మనం ఏమని అడిగాడు మనల్ని దీనికి యు అండ్ వి అన్నాడు చెక్ చేసుకుందాం యు తర్వాత మనకు వి వస్తుంది అంటే ఐ తర్వాత మనకి ఏమొస్తుంది జే వస్తుంది సారీ ఇది జే కదా సో జే తర్వాత మనకి ఏమొస్తుంది కే వస్తుంది ఓకేనా అలాగే నెక్స్ట్ ఎం ఉంది ఎం తర్వాత ఏం రావాలి నార్మల్గా ఎన్ రావాలి బట్ ఇక్కడ మనకి ఏమంటున్నాడు ఎల్ చూపిస్తున్నాడు అంటే ముందుకు వెళ్ళింది అనమాట అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ యూకి మళ్ళీ ముందుకు వెళ్ళాలి యూకి ముందు ఏముంది మనకు టీ ఉంది అలాగే నెక్స్ట్ యుఎం అయిపోయింది తర్వాత బీది చూద్దాం బి తర్వాత సి చూపిస్తున్నాడు అంటే ఎస్ తర్వాత ఏమొస్తుంది మనకు టీ వస్తుంది అలాగే టీకి ముందు ఏమొస్తుంది టీకి ముందు ఎస్ వస్తుంది ఐకి తర్వాత జే అలాగే సికి ముందు బి మళ్ళీ ఈకి ముందు ఈకి తర్వాత ఎఫ్ ఓకేనా ఈ విధంగా అంటే ఒక లెటర్ వెనకది ఒక లెటర్ ముందుది ఈ విధంగా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క దానికి సో దాన్ని ఉపయోగించి మనం కోడ్ రాసుకుంటే మనకి ఏమొచ్చింది కేటీటీఎస్జేబిఎఫ్ 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 అంటే థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్ ఓకేనా సో ఫోర్త్ వన్ కూడా చెక్ చేసుకుంటే టీబీడిఐజేఓ 88 వన్ చెక్ చేసుకుంటే చూడండి అంటే ఎస్ టి అలాగే బి ఏ డి సి ఐ హెచ్ జే ఐ ఓ ఎన్ ప్రతి ఒక్క లెటర్ కూడా ముందు లెటర్ని మెన్షన్ చేశాడు ఓకేనా సో అలాగే ఈ లెటర్ కూడా మనం కనుక్కుంటాం సో నేను మీకు వర్క్గా ఇస్తాను సో ఇది మీరు కంప్లీట్ చేయండి ఓకేనా సింపుల్ వన్ లే ఎందుకు అంటే సేమ్ ఇంతకు ముందు లాగానే సో అందుకని చెప్పేసి చిన్నది కాబట్టి ఆల్రెడీ ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇది మనకు వర్క్లో ఉంటే మనకు కూడా వచ్చింది అన్నట్టుగా ఉంటుంది సో అందుకని చెప్పి నేను దీని ఆన్సర్ ఇవ్వట్లేదు సో మీరు కనుక దీని ఆన్సర్ చేస్తే నాకు కింద కామెంట్లో పెట్టండి ఓకేనా మరి ఎక్స్ప్లెనేషన్ అన్నారు కదా అన్ని సమ్స్ చెప్పాలి కదా అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ సమ్లో డిస్కస్ చేసుకున్నాం అది మీకు ఎంతవరకు అర్థమైంది అనే దాని గురించి చెక్ చేద్దామని చెప్పి ఈ ఒక సమ్ చెప్తున్నాను ఇలాగా సో నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయిపోదాం ఇక్కడ చూడండి టిఈఎన్ జిఏఎన్జి అండ్ ఎంఈఏటి సో ఈ లెటర్స్ ఇచ్చాడు ఈ లెటర్స్కి కోడ్ ఇచ్చాడు 4396596135 4 సో అప్పుడు మేనేజ్మెంట్ అనే వర్డ్ ఏమవుతుందని అడిగాడు సో అంటే ఇక్కడ చూడండి ఈ లెటర్లో ఎంఈఏటికి అందులో మనకు ఎం వాల్యూ ఎంత అన్నాడు 1 అన్నాడు సో చూసుకుంటే ఇలా ప్రతి ఒక్క దానికి ఫస్ట్ దానికి 1 ఉంది దీనికి కూడా 1 ఉంది దీనికి కూడా 1 ఉంది దీనికి కూడా 1 ఉంది సో ఫస్ట్ అన్నిటికి కూడాను 1 ఉంది సో నెక్స్ట్ ఏం వాళ్ళు మనకు ఏ ఉంది ఏ యొక్క వాల్యూ ఎంత అన్నాడు ఇక్కడ చూసుకుంటే 5 అన్నాడు సో అన్నిటికి కూడా 5 ఉంది సో ఇలా ఈ విధంగా చెక్ చేసుకుంటాం ప్రతి ఒక్క వాల్యూ మేనేజ్మెంట్ తర్వాత ఎన్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకు 9 ఉంది 159 నెక్స్ట్ మళ్ళీ ఏ వాల్యూ ఇంతకు ముందే వచ్చింది అగైన్ 5 సో ఇలాగా ప్రతి ఒక్క వాల్యూ అంటే ఇక్కడ ఇచ్చిన 10 గ్యాంగ్ బీట్ వీటిని ఉపయోగించి మనము కోడ్ రాసుకుంటాం కాబట్టి సో వచ్చిన దాన్ని మనము అలా చూసుకుంటే ఏమొస్తుంది ఆన్సర్ చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా మెన్షన్ చేసుకుంటే చూడండి 159 అన్నిటికి కూడా నార్మల్ ఇక్కడ వరకు కామనే ఉంది 1595 సో ఇక్కడ చేంజ్ అవుతుంది సో ప్రతి ఒక్కరు అన్నాడు 1595 1595 1595 సో ఇక్కడ ఏం చేంజ్ అవుతుందో చెక్ చేద్దాం జీ ఉంది జీ వాల్యూ ఎంత అన్నాడు మనకు వచ్చేసి ఇక్కడ జిఏఎన్జిలో చూసుకుంటే జీ వాల్యూ 6 ఉంది అంటే ఇక్కడ చూడండి 3 అంటే ఇది కాదు అలాగే ఇక్కడ కూడా 6 ఉంది ఇక్కడ కూడా 6 ఉంది అంటే ఈ మూడింట్లో చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం కష్టపడి అంత చెక్ చేస్తే ఒకటి ఒకటి మాత్రమే ఎలిమినేట్ అయింది అలా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చెక్ చేసుకొని రాసుకుంటాం మనం ఇక్కడ ఓకేనా సో అలా చూసుకుంటే మనకు లాస్ట్ ఆన్సర్ ఏమొస్తుంది 4th వన్ ఇస్ ద ఆన్సర్ ఓకేనా మేనేజ్మెంట్ సో ఎంఏఎన్ఏజిఈఎంఈఎన్టి ఎం వాల్యూ ఎప్పుడు ఒకటే ఉంది ఎన్ వాల్యూ ఒకటే ఉంటుంది ఇక్కడ టీ వాల్యూ అన్నిటి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కదా సో ఈ వాల్యూస్ని మనం కంప్లీట్ చేసుకుంటాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము ఇఫ్ 1st ఏప్రిల్ ఆఫ్ ఇయర్ ఫాల్స్ ఆన్ సండే
అంటే ఏప్రిల్ ఫస్ట్ వచ్చేసి మనకు సండే అయితే వాట్ ఈస్ ద డే ఆన్ 15th ఆగస్ట్ ఆఫ్ ద సేమ్ ఇయర్. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఏప్రిల్ మనకు సండే ఇచ్చేసాడు కాబట్టి ఏప్రిల్ 2nd నుంచి మనం కనుక్కోవాలి ఇప్పుడు. సో చూసుకుందాం ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకు ఏప్రిల్ ఫస్ట్ వచ్చేసి ఏ ఇయర్ అంట ఏప్రిల్ ఫస్ట్ వచ్చేసి మనకు సారీ ఇయర్ అంటున్నాను ఏప్రిల్ ఫస్ట్ వచ్చేసి మనకు సండే అని చెప్పి ఇచ్చాడు. అలాగే ఏం కనుక్కోమంటున్నాడు అదే ఇయర్లోని ఆగస్ట్ 15th ఏ రోజు అవుతుందో చెప్పండి అని చెప్పి అడిగాడు. సో చూడండి ఏప్రిల్ ఫస్ట్ మెన్షన్ చేశారు కాబట్టి మనం ఇప్పుడు ఏప్రిల్ 2nd నుంచి కౌంట్ చేసుకుంటాం. ఏప్రిల్ 2nd నుంచి చూసుకుంటే మనకు యాక్చువల్లీ ఏప్రిల్ మంత్ యొక్క కోడ్ ఏముంది 30 డేస్ కాబట్టి 30/2 దట్ ఈస్ ఈక్వల్ టు 2 వస్తుంది. బట్ ఇక్కడ మనకి 20 డేస్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాము ఏప్రిల్ ఫస్ట్ తీసేస్తే 29 డేస్కి. సో కోడ్ ఏమవుతుంది 1 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత మే ఉంది మేకి కోడ్ ఏమొస్తుంది 3 వస్తుంది. ఓకేనా ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ క్యాలెండర్కి సంబంధించిన మొత్తం నేను కంప్లీట్ మన ఆర్ఎస్ఆర్ వాళ్ళకి సంబంధించిన సమ్స్ అన్ని కూడాను మెన్షన్ చేసాం ఛానల్లో చెక్ చేయండి. ఓకేనా 1+3 నెక్స్ట్ ఇదేంటిది ఇది ఏప్రిల్ ఇది మే జూన్లో ఎన్ని ఉంటాయి 30 డేస్ కాబట్టి 2 అగైన్ జూలై కాబట్టి 3 ఆగస్ట్లో మనకి ఎక్కడ వరకు కనుక్కోమన్నాడు 15th ఏమొస్తుంది అన్నాడు. సో 15/7 చేసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఆర్ డే మిగులుతుంది. లేదంటే డైరెక్ట్ 15 యాడ్ చేసుకున్నా ఏం కాదు. ఓకేనా సో చెక్ చేసుకుంటే ఏమొస్తుంది 1+3 4 6 10 ఈ రెండు యాడ్ చేసుకుంటే 10/7 దట్ ఈస్ ఈక్వల్ టు 3 మిగులుతుంది. వీక్ వైజ్ మనం కోడ్ చూసుకుంటే మండేకి 1 ఉంటుంది ట్యూస్డేకి 2 ఉంటుంది సో వెనస్డేకి ఏముంటుంది 3 ఉంటుంది. ఓకేనా సో ఏ డే వస్తుందంట అది వచ్చేసి మనకు వెనస్డే. ఓకేనా బుధవారం రోజు వస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయిపోదాము. ఇక్కడ గమనించండి 15th ఆగస్ట్ 2016 ఫాల్స్ ఆన్ మండే. ఓకేనా అయితే వాట్ ఈస్ ద డే ఆన్ 15th ఆగస్ట్ 2017. చాలా మంది ఏమనుకుంటారు ఇక్కడ వచ్చేసి ఇది మండే వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి నెక్స్ట్ ఇయర్లో కాబట్టి ట్యూస్డే వచ్చేస్తుందని చెప్పి అనుకుంటారు. బట్ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోండి 2016 అంటే లాస్ట్లో డివిజిబుల్ బై 4 అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు లీప్ ఇయర్. లీప్ ఇయర్లోని ఎప్పుడు కూడాను ముందు వచ్చిన క్యాలెండర్ రిపీట్ అవ్వదు. ఓకేనా ఏ ఇయర్లో కూడా రిపీట్ అవ్వదు. బట్ 2016లో ఏంటిదంటే 1 డే ముందుకు జరుగుతుంది అంటే మండే కాబట్టి ట్యూస్డే కాకుండా ఎట్ వెళ్ళిపోతుంది అది దట్ ఈస్ ఈక్వల్స్ టు వెన్నస్డే. ఓకేనా ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది లీప్ ఇయర్ కాబట్టి ఆ ఇయర్లోని 366 డేస్ ఉంటాయి కాబట్టి ఆ డే వచ్చేసి మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ ఇయర్లో అంటే వెన్నస్డే. ఓకేనా ఇది మిస్టేక్ చేయకండి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. ఒక సమావేశంలో హాజరవటకు సెక్రటరీ గారు 10:10కి వచ్చారు అట. అయితే చైర్పర్సన్ కంటే 30 నిమిషాల ముందు ఆయన అక్కడ ఉన్నారట. ఓకేనా ఆయన చైర్పర్సన్ కంటే 30 నిమిషాల ముందు ఉన్నాడు. ఓకేనా అతను వచ్చిన టైం ఎప్పుడు 10:10కి వచ్చాడు అంటే చైర్పర్సన్ ఎప్పుడు వచ్చాడు అన్నట్టు 10:40కి వచ్చాడు. అయితే నిర్ణీత సమయానికి 10 నిమిషాలు లేట్కి వచ్చాడు ఎవరు చైర్పర్సన్. 10:40కి వచ్చిన అతను ఎక్కడైతే మీటింగ్ అనుకున్నారో ఆ మీటింగ్కి 10 నిమిషాలు లేట్ వచ్చిందట. అయితే సో సమావేశ నిర్ణీత సమయం ఎంత అన్నాడు అంటే ఇంతకు ముందు చూసుకుంటే 10:40కి అతను వచ్చాడు కాబట్టి 10 నిమిషాలు లేట్ అన్నాడు. అంటే సింప్లీ ద మీటింగ్ టైమ్ ఈస్ 10:30 AM. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయిపోదాము. శంకర్ ఈజ్ 8th ఫ్రమ్ టాప్ అండ్ 24th ఫ్రమ్ ద లాస్ట్ ఇన్ హిస్ క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ షుడ్ బి యాడెడ్ టు మే ద స్ట్రెంగ్త్ 40. అంటే మనకు శంకర్ ముందు నుంచి చూస్తే 8వ వరుసలోని అలా 8వ స్థానంలోని అలాగే చివరి నుంచి చూస్తే 24వ స్థానంలోని ఉన్నాడంట. అయితే తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగాడు. చూడండి ముందు నుంచి 8 లాస్ట్ నుంచి 24 అయితే ఫస్ట్ క్లాస్లో మొత్తం స్ట్రెంగ్త్ ఎంత ఉందో చూసుకుందాం. ఇప్పుడు చూడండి ఈ 8కి ఈ 24 అంటే అతని స్థానాలు రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది 32 వచ్చేస్తుంది. సో మొత్తం స్టూడెంట్స్ 32 ఉన్నారు కరెక్టేనా ఉండరు ఎందుకు అంటే
ఎనిమిదవ స్థానంలో కూడా ముందు నుంచి చూస్తే శంకరే ఉన్నాడు, లాస్ట్ నుంచి చూస్తే ఎవరున్నారు, శంకరే ఉన్నాడు. అంటే 38 + 24 30 = 32. ఒకటే మనిషి రెండు స్థానాల్లోని ఒకటే లైన్ నుంచి లెక్క పెడితే ఉండగలడం సాధ్యమా కాదు. కాబట్టి ఈ వాల్యూ అంటే శంకర్ ముందు నుంచి ఉన్నప్పుడు వాల్యూ కానీ వెనుక నుంచి ఉన్న వాల్యూ కానీ ఒకసారి మనం తీసేసేయాలి, దెన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 31 అవుతుంది. సో 31 మనకు 41 వాళ్ళకి ఎంత యాడ్ చేసుకోవాలి, 31కి ఎంత యాడ్ చేస్తే మనకు 40 వస్తుంది. సింప్లీ దట్ ఈస్ ఈక్వల్స్ టు 9. ఓకేనా, ఇది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మనం చేసే చాలా మిస్టేక్ ఏంటిదంటే ఇప్పుడు 32 + 40 కాబట్టి 8 వచ్చేస్తుంది. సో ఇంకా చూడండి, ఫస్ట్ ఆప్షన్ అదే ఉంటుంది, మనం చేసే మిస్టేకే మనకు ఫస్ట్ ఆప్షన్ కింద ఉంటుంది. సో ఇది రిపీట్ కానివ్వకండి ఇటువంటి మిస్టేక్స్ని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఒక అమ్మాయి ఒక దిక్కులో 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఎడమ వైపు తిరిగి మరొక 8 కిలోమీటర్లు నడిచింది. సింపుల్, 6 కిలోమీటర్స్ నడిచింది, అలాగే తన ఎడమ వైపుకు తిరిగి 8 కిలోమీటర్స్ ప్రయాణిస్తే ప్రస్తుతం ఆమె ఉన్న స్థానానికి మరియు మొదట బయలుదేరిన స్థానానికి ఉన్న దూరం ఎంత? ఏమనుకుంటాము, ఈ రెండు ఉన్నాయి కాబట్టి 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు రెండింటిని యాడ్ చేసేసుకుందాము, దట్ ఈస్ ఈక్వల్స్ టు 14. సో ఆన్సర్ 14 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనుకుంటాం. బట్ ఇక్కడ మనం చేసే మిస్టేక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మొదట ఆమె ఎంత నడిచిందంట, 6 కిలోమీటర్స్ నడిచింది. ఆమె ఏ దిక్కున నడిచింది ఇదంతా మనకు మెన్షన్ చేయలేరు. సో మనం ఎట్టనా వేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు తూర్పు సైడ్కి వేసుకుంటున్నాను. ఎంత ఎన్ని నడిచిందంట, 6 కిలోమీటర్స్ నడిచి మళ్ళీ అక్కడి నుంచి ఎడమవైపు తిరిగింది. ఇప్పుడు చూడండి, కిందికి వెళ్తే కూడా అవుతుంది, పైకి వెళ్తే ఎడమ అవుతుంది. సో ఎడమవైపుకి 8 కిలోమీటర్స్ నడిచింది, మళ్ళీ 8 కిలోమీటర్లు నడిచింది. ఓకేనా, ఇక్కడ నుంచి బయలుదేరిన ఆమె ఇక్కడ వరకు వచ్చింది. సో ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనకు పైథాగరస్ స్థిరం చూసుకుంటే ఏసీ స్క్వేర్ అంటే కర్ణం స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా, హైపోటెన్స్ ఇస్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ బేస్. సో ఏసీ స్క్వేర్ ఎంత అంటుంది ఇది మనం కనుక్కుంటున్నాం. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 6² = 36, ఇది వచ్చేసి 64. రెండింటిని యాడ్ చేసుకుంటే ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 100, దెన్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే ఏసీ ఇస్ ఈక్వల్స్ టు 10. ఎంత కిలోమీటర్ దూరంలో ఉందంట ఆమె, దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 కిలోమీటర్స్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయిపోదాము. వెన్ ఎ క్లాక్ ఈస్ షోయింగ్ 10 o'clock, the hours and is showing in north direction. Okay na, actually 10 o'clock avutundi ante ee side lo untundi. Okay na, adi ee side ku vastundi ante ikkada manaku east untundi, it side west kabatti west side lo undali, but adi em antunnadu idi north side lo undi ani cheptunnadu. Okay na, aithe at what time does the hours hand show southwest, ante nairuti disha. ఓకేనా, నైరుతి దిశలో ఉంటే అప్పుడు సమయం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. ఫస్ట్ మనం టైం వేసుకుందాము, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and 11. ఓకేనా, ఇందులోని ఇది నార్త్ డైరెక్షన్ లో ఉందంట. ఏది మన అవర్స్ ముందు ఏదైతే ఉందో అది నార్త్ డైరెక్షన్, నార్త్ సైడ్ లో చూపిస్తుందంట. ఎంత అంట, 10 o'clock చూపిస్తుంది. అయితే మనల్ని ఏమడిగాడు, ఏ సమయానికి గంటల ముందు నైరుతి దిశను చూపిస్తుంది అని అడిగాడు. ఓకేనా, సో ఇక్కడ ఇది ఫస్ట్ ఎంత, ఇక్కడ 10 లో ఉంది కదా, అంటే 10 లో నార్త్ లో చూపించుకుంటే నైరుతి అంటే ఎక్కడ వస్తుంది, సౌత్ వెస్ట్కి వస్తుంది. ఇది నార్త్ కాబట్టి స్ట్రిక్ట్లీ దీనికి ఆపోజిట్ ఏదుంది, ఇక్కడ 10కి ఆపోజిట్ 4 ఉంది. ఇదేమవుతుంది అప్పుడు, ఇది వెస్ట్ అవుతుంది మనకు. ఓకేనా, ఇది నార్త్ కాబట్టి ఇది సౌత్ అవుతుంది, సారీ. ఓకేనా, ఇది సౌత్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, నార్త్ సౌత్ మరి ఈస్ట్ ఎట్ సైడ్ ఉంటుంది మనకి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి కంటిన్యూస్లీ 3 అవర్స్, అంటే ఇది ఈస్ట్ ఇది వెస్ట్. ఓకేనా, సో నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఉన్నాడు. మనకి ఏమడుగుతున్నాడు ఇక్కడ, నార్త్ వెస్ట్ లో ఏ టైం అవుతుంది అన్నాడు. సో సింప్లీ, సో ఈ సౌత్ వెస్ట్ లోని టైం ఎంత అవుతున్నప్పుడు చూసుకుంటే కనుక నైరుతి అంటే ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి 45 డిగ్రీస్ ఉండాలి. సో దీనికి దీనికి 90 డిగ్రీస్ కాబట్టి దీనికి 45 డిగ్రీస్ ఎక్కడ వస్తుంది, సింప్లీ 5:30 దగ్గర వస్తుంది.
So then the answer is 530 is the answer. Okay na? The next question kelli podamu. Ichina kramanu parishilinchi enni aksharalu vaati mundu oka gurtunu mariyu tarvata oka ankenu kaligi unnayo gurtinchandi. Okay na? Ee dantlo nu ichina series undi. Mundu em undali? Oka symbol undali. Tarvata ఒక నెంబర్ ఉండాలి. ఓకేనా? ఇచ్చిన దానికి. సో ఇక్కడ చూసుకుందాం, ఎంబు ముందు ఏమైనా ఉందా? ఏమీ లేదు. సో ఇది మనం కన్సిడర్ చేసుకో. ఇక్కడ కే చూడండి, మళ్ళీ కేకి ముందు సింబల్ ఉంది, తర్వాత నెంబర్ ఉంది, అంటే ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ ఎల్ను చూసుకుంటే సింబల్ ఉంది బట్ వెనుక నెంబర్ లేదు. సో ఇది మనం కన్సిడర్ చేయాలి. సో ఎన్ను చూసుకుంటే సింబల్ ఉంది, డిజిట్ నెంబర్ ఉంది, సో ఇది ఒకటి అయిపోయింది. సో రెండు. అలాగే ఎక్స్ చూసుకుంటే ముందు నెంబర్ ఉంది, సో కన్సిడర్ చేయం. పిని చెక్ చేసుకుంటే ముందు సింబల్ ఉంది, వెనుక నెంబర్ ఉంది, త్రీ. అలాగే ఎన్ను చూసుకుంటే వెనుక ఆల్ఫాబెట్ ఉంది. సో ఎన్ను చూసుకుంటే ముందు సింబల్ ఉంది, వెనుక నెంబర్ ఉంది. సో ఎన్ని ఉన్నాయి? అలాగా ఫోర్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ 97th క్వశ్చన్ మూవ్ అయిపోదాము. PQR అనే ముగ్గురు ఇంజనీర్లు ఒక ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తున్నారంట. ఓకేనా? అది ఏదో మనకు అవసరం లేదు, బట్ డిజైన్ చేస్తున్నారు. ఈ క్రింది ప్రకటనను పరిశీలించి ఆ ముగ్గురు ఇంజనీర్లు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేశారో కనుగొనవచ్చా? అంటే మనకు ఇవి వర్క్ అండ్ టైంకి సంబంధించినవి, బట్ ఇందులో ఏంటిది మనకు ఎటువంటిది ఏం ఇవ్వలేదు. బట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఇచ్చిన డేటా సరిపోతుందా అని చెప్పి అడుగుతున్నాడు. ఓకేనా? పీ మరియు క్యూలు రెండు నెలల్లో డిజైన్ పూర్తి చేస్తారు, క్యూ మరియు ఆర్లో ఒకటిన్నర నెలలో డిజైన్ పూర్తి చేస్తారు, అలాగే థర్డ్ వన్ పి మరియు ఆర్. ఓకేనా? పి అండ్ క్యూ ఇచ్చాడు, క్యూ అండ్ ఆర్ ఇచ్చాడు, పి అండ్ ఆర్ ఇచ్చాడు. ముగ్గురిని మెన్షన్ చేశాడు కాబట్టి ఈ ముగ్గురిని ఉపయోగించుకుంటేనే మనకు అనేది ఆన్సర్ అనేది చేయగలుగుతాం. సో ఆప్షన్స్ చూద్దాము. ఒకటి మరియు రెండుతో కనుగొనవచ్చు. అవుతుందా? ఒకటి రెండుతోటి మనకు మూడు మెన్షన్ మూడింటితో వర్క్ అవుతుంది కాబట్టి వన్ టూ అండ్ త్రీతో కనుగొనవచ్చు అనేది మన ఆన్సర్. ఓకేనా? ఇచ్చిన డేటాలోని దేంతో మనం ఆన్సర్ చేయవచ్చు అనేది అడిగాడు కాబట్టి వన్ టూ త్రీతో కనుగొనవచ్చు అనేది ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇచ్చిన దాన్ని పరిశీలించుకొని ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. అంటే 98 నుంచి 10 వరకు పజిల్ లాగా ఇచ్చాడు. సో ఆరుగురు మిత్రులు ఏబిసిడిఈఎఫ్ ఒక షడ్భుజ ఆకారం గల బల్ల మూలాల దగ్గర మధ్య కూర్చొని ఉన్నారు. సో ఇచ్చిన దాన్ని ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ డయాగ్రామ్ వేసేసుకుందాం. షడ్భుజి. ఓకేనా? ఓకేనా? ఎక్కడెక్కడ ఎవరు కూర్చున్నా మనకు మెన్షన్ చేయలేడు, బట్ ఇచ్చిన డేటా ఏముంది మనకు, ఎఫ్ మరియు సి ల మధ్యన ఏ కూర్చున్నాడు అంట. అలాగే బికి కుడివైపు రెండో వాడు డి మరియు డి ప్రక్కన సి ఉన్నాడు అన్నాడు. సో ఓకేనా? ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, ఎఫ్ మరియు సి ల మధ్యన ఎవరు కూర్చున్నారంట, ఏ కూర్చున్నాడు. ఎక్కడ ఎవరు కూర్చున్నారో మెన్షన్ చేయలేదు కాబట్టి సింపుల్ గా నేను ఏం చేసుకుంటాను, ఎఫ్ మరియు సి ల మధ్యన ఎవరు కూర్చున్నారు, ఇక్కడ ఎఫ్ ఇక్కడ సి తీసుకుంటున్నాను, ఇక్కడ ఏ తీసుకుంటున్నాను. అలాగే ఓకేనా? ఈ ముగ్గురు డిక్లేర్ అయిపోయిన తర్వాత బీకు కుడివైపు రెండో వాడు, అంటే బి ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాను అనుకో, ఇక్కడ నుంచి రెండో వాడు ఎవరు కావాలంట, డి కావాలి. బట్ ఇక్కడ ఆల్రెడీ సి ప్లేస్ ఉంది కాబట్టి ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వెల్ ఇక్కడ తీసుకున్నాం అనుకో, బి కుడివైపు ఎక్కడ అవుతుంది, ఇటు సైడ్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది, ఎడమవైపు అవుతుంది, ఖాళీ ఉందని ఇక్కడ మాత్రమే కాబట్టి ఇక్కడ ఫిల్అప్ చేయాలి. సో బికి కుడివైపు రెండవ వాడు వచ్చేసి డి అన్నాడు. ఓకేనా? అంటే చూడండి, అలాగే మనకు మెన్షన్ చేశాడు డి పక్కన సి ఉన్నాడు అని. సో సింప్లీ ఇది మన డయాగ్రామ్. సో ఏం మిగిలిపోయింది, ఏ బి సి డి ఇ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది మన డయాగ్రామ్. అయితే క్వశ్చన్స్ ఏమున్నాయి మనకు, ఈకు ఖచ్చితంగా ఎదురుగా ఎవరు కూర్చున్నారు, అంటే ఈకి ఆపోజిట్ లో ఎవరు ఉన్నారు, ఇక్కడ ఏ ఉన్నాడు. ఓకేనా? ఈకి ఆపోజిట్ లో ఎవరు కూర్చున్నారు, ఆప్షన్ ఫోర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బికు ఇరువైపులా ఉన్న ఇద్దరు ఎవరు, అంటే బికు టూ సైడ్స్ ఇక్కడ ఉన్నాడు, బీకి ఇరువైపు ఎవరు ఉన్నారు, ఈ అండ్ ఎఫ్ ఉన్నారు. ఓకేనా? ఈ అండ్ ఎఫ్, ఎఫ్ అండ్ డి. అలాగే బీకు ఖచ్చితంగా ఎదురుగా ఎవరు కూర్చున్నారు, డీకు ఖచ్చితంగా ఎదురు. ఓకేనా? డి ఉన్నాడు, డీకి ఆపోజిట్ లో ఎవరున్నారంట, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎఫ్. ఓకేనా? ఎఫ్. ఈ విధంగా క్వశ్చన్ మనం 100 వరకు సాల్వ్ చేసుకున్నాము. ఓకేనా? ఇంకా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వీడియో మనం అర్థమెటిక్ కూడా పెడతాము. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.